మధ్యన ఒక సినిమాలో చిట్ట చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, మా డబ్బున్నోళ్ళ కష్టాలు మీకేం తెలుస్తాయి అంటూ. డబ్బున్నోళ్ళకే కష్టాలు ఉంటాయి, అట్లాగే వంశీకి కూడా కష్టాలు ఉన్నాయి. ఇక్కడ వంశీకి కష్టాలు ఏంటి అన్నది వెరిఫై చేస్తే కనబడుతోంది, ఒకటి ముందైతే ఎన్నికల ముందు తెలుగుదేశమే హైలైట్ చేసింది, హైదరాబాద్లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూములకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ప్రభుత్వం వైపు నుండి ప్రెషర్ ఉంది అనేటువంటిది. బట్ ఆయన వాటిని పట్టించుకోకుండానే ఎన్నికల్లో పోటీ చేశారు, టికెట్ ఇచ్చిన పార్టీ కూడా గెలుపొందడం కూడా జరిగింది. అతి స్వల్పంగా గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే ఒక పెద్ద విప్లవాత్మకమైనటువంటి విజయాల సందర్భంలో ఎంతమంది పరిమితంగా గెలుస్తారో వాళ్ళు పబ్లిక్ ఇమేజ్ పాజిటివ్ ఇమేజ్ 70-80% ఉండితే పార్టీ ఇమేజ్ అదనంగా 30% వాళ్ళకి ఆకర్షణ అవుతుంది. అలా గెలిచినటువంటి వాళ్ళు ఇప్పుడు కర్ణం బలరాం అయినా లేకపోతే ఇక్కడ వంశీ అయినా గంటా శ్రీనివాస అయినా రామకృష్ణ అయినా ఇట్లాంటి వాళ్ళు వ్యక్తిగత ఇమేజ్ కూడా కనీసం సగం దాకా పనిచేసిందని చెప్పచ్చు. అయితే ఎందుకు మరి ఇవాళ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అన్నటువంటి అంశం మీద ఆయన సన్నిహితులు చెప్పేది ఏంటంటే, గన్నవరం సాధారణంగా అంతకుముందు నుంచి అందరికీ తెలిసినటువంటి దాసరి బాలవర్ధన్ రావు కానీ దాసరి జయరమేష్ కానీ తర్వాత అంతకుముందు గద్దె రామ్మోహన్ కావచ్చు, వరుసగా అక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కల్చర్ అలవాటు చేశారు. సర్వీస్ యాక్టివిటీ అంటే ఊళ్ళో మంచినీళ్ల పంపిణీ, ఉచితంగా ట్యాంకులు పంపించడం దగ్గర నుంచి అక్కడ కొన్ని కొన్ని చెక్ డ్యాములు ఇవన్నీ సొంత జేబులో సొమ్ములు, ఎందుకంటే ప్రభుత్వం తరపున పెగిన్ చేసి అంతా చేసుకుంటే ఏళ్ళ తరబడి పడితే ఈలోపు ఇమ్మీడియట్ అడిగిన వెంటనే వేగంగా చేయాల్సి రావడం. రెండో పక్కన ప్రతి ఒక్కళ్ళ హయాంలో కూడా నేరుగా కార్యకర్తలకు సహాయాలు అనేటువంటి ఒక సిస్టమ్ కూడా రన్ అవుతూ వచ్చింది. అందులో వంశీ వచ్చేటప్పటికీ చేతికి ఎముక లేనట్టుగా సాయం చేస్తూ ఉండేవారు. పెళ్ళి అన్నా పేరంటం అన్నా హాస్పిటల్లో ఉన్నారన్నా ఎంతో కొంత డబ్బులు మస్ట్గా క్యాష్ ఇచ్చి పంపించడం అనేటువంటిది అలవాటైంది. ఈ లెక్కను చూస్తే రోజుకి కనీసం 15 నుంచి 15 లక్షల రూపాయలు పంపిణీ చేసిన రోజులు ఉన్నాయి, మిగతా రోజుల్లో 25 లక్షల దాకా కూడా పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఇక్కడ ఇది సాధారణంగా ఇవన్నీ అబద్ధమనే అనొచ్చు, బట్ కొంతమంది చూసేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇప్పుడు కొంతమంది ఆ విషయంలో అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో గెలిచినటువంటి, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి, తను అంతకుముందు సర్పంచ్గా పోటీ చేసినటువంటి సందర్భంలో కానీ ఆ ఏరియాకి సంబంధించినటువంటి పబ్లిక్ చెప్తూ ఉంటారు, రోజు పొద్దున్నే ఒక జేబులో 10 రూపాయల నోట్లు ఒక జేబులో 100 రూపాయల నోట్లు పెట్టుకుని రావడం, దారిలో ఎవరు అందరితో పలకరిస్తూ పోవడం, ఎవరికైనా వృద్ధురాలో వృద్ధుడో కనబడ్డాడంటే ఏం చేస్తున్నామంటే ఎత్తుకుతున్నానయ్యా పనికి భోజనం లేదు ఇంకా అంటే వెంటనే డబ్బులు తీసి భోజనం చేయమని చెప్పేవడం లేకపోతే హోటల్లో పెట్టించడం, ఇట్లా ఒక సిస్టమ్గా చేసుకుంటూ రావడం వల్ల తర్వాత ఆయన అంటే బలంగా అయిపోయి ఇండిపెండెంట్గానే గెలిపొందినటువంటి అట్లా కొంతమంది చేస్తూ ఉంటారు. అట్లాగా వంశీకి వచ్చేటప్పటికి చేతికి ఎముక లేనట్టుగా సాయం చేయడం అనేటువంటి దానికి ఆదాయ వనరు ఎక్కడి నుంచి వస్తుందంటే ఇసుక మద్యం కాంట్రాక్ట్లు ఇట్లాంటి వాటిట్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులన్నీ మనమే చేయించుకుంటాం అనేటువంటి కార్యక్రమం, దాంతో లక్షలకు లక్షలు ఆదాయం ఆ వచ్చిన దాంట్లో 100-70 రూపాయలు ఖర్చే పెట్టడం, కొన్నిసార్లు ఎక్కువ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎన్నికలు వచ్చేటప్పటికీ ఆ ఎక్కువ పెట్టాల్సి వచ్చేటువంటి పరిస్థితుల్లోనే ఈ రియల్ ఎస్టేట్ సమస్యలు కానీ లేకపోతే చేతిలో సొమ్ములకు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి అలవాటు అయ్యాక రెండోసారి ఇవ్వకపోతే కనుక అదో పెద్ద సమస్య అవుతుంది. అంటే ఇట్లా తగ్గాము అంటే ఒకరోజు సానుభూతి చూపెడతారు, రెండోసారికి వచ్చేటప్పటికి ఇవ్వలేకపోతే ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కాబట్టి ముందు ఆదాయ వనరుల్ని మళ్ళీ రావాలి అంటే అధికార పక్షంలోకి వస్తే తప్పించి సాధ్యం కాదు. ఇసుక మధ్యంలో అయితే సాధ్యం కాదు కానీ ఏ కాంట్రాక్టులతోనో అట్లాంటి వాటిట్లో అయితే మళ్ళీ చేసుకోవచ్చు అన్నటువంటి కోణం, రియల్ ఎస్టేట్లు కానీ ఇతర వ్యాపారాల్లో కానీ తన ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ చేసుకోవచ్చు అన్నటువంటి కోణంలోనే శాసనసభకు కూడా రాజీనామా చేసి మళ్ళీ గెలుపొందగలనన్నటువంటి ధైర్యం బేస్ చేసుకునే ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారని, గతంలో ఎన్నికల సందర్భంగా ఆర్థిక సహాయం కూడా పార్టీ వైపు నుండి అతి తక్కువగా అందిందని, ఆ పూర్తి సహాయం చేసినటువంటిది ఒకళ్ళిద్దరు నాయకులు ఉన్నారు అటు సుజనా కానీ ఇట్లాంటి వాళ్ళకి, వాళ్ళతో కూడా తను మాట్లాడి అందుకని సుజనాతో కూడా మాట్లాడారని ఆ కారణంగానే కర్టసీగా ఆయనతో కలిశారన్నటువంటి వాదన కూడా వినబడుతోంది. మొత్తం మీద వంశీ బయటికి వెళ్ళడానికి కారణాలు, కేసులు అయితే కనుక పెద్ద సీరియస్గా తీసుకునేది కాదు, వాటిట్లో సాధారణంగా అరెస్టులు ఉన్నా కూడా వెంటనే బెయిల్ మీద రాగలుగుతారు లేకపోతే కనుక ఈజీగా దాన్ని ఫేస్ చేయగలుగుతారు, ఇంకా ఒకంత సింపతి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాటికి బెదిరైతే కాదు, బేసిక్గా అయితే ఒకటి పార్టీ రేపు పొద్దునైనా సరే జనసేనతోనో లేకపోతే భారతీయ జనతా పార్టీ వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే అట్లాంటి సందర్భంలో కొన్ని సీట్లు ఇట్లాంటివి కోల్పోవాల్సి వస్తుంది. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ గన్నవరం అడిగి ఉన్నది, ప్లస్
అటు జనసేన కూడా గన్నవరం అడుగుతుంటుంది. అట్లాంటి సందర్భాల్లో పార్టీనే నమ్ముకుని ఇప్పుడు ఖర్చులు పెట్టుకుని ఉన్నాయి, నష్టాలు పోయినా కూడా తర్వాత గ్యారంటీ ఉండదు. అందుకని ఇప్పుడు కనుక చేరితే మళ్ళీ టికెట్ ఇస్తాననేట్టయితే కనుక ఇక ధైర్యంగా ఉండొచ్చు, ఆ తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో పాటుగా ప్రభుత్వంలో ఉంటే కనుక ఆర్థికంగా అండుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అలా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ కష్టాలు నష్టాలు అనేటువంటి దాని నుంచి బయటపడడానికి అన్నటువంటి వాదన బలంగా వినబడుతుంది. ఏది నిజం అన్నది వంశీనే చెప్పాలి.